हेलो स्टूडेंट्स, वेलकम टू स्टडी ट्रिक्स। मन आर्ट एंड कल्चर क्लास 11th सीबीएसई वाला फर्स्ट लेसन चूद्दाम। इदी बाइलिंगुअल सेशन ला चेद्दाम अनुकुंटुन्ना। मोत्तम तेलुगु अनलेनु, मोत्तम इंग्लीश अनलेनु, कानी मनं वाडुकुने रोजू भाषला मनकु अर्थमय्ये स्टाइल्लो ई लेसन नी चूद्दाम। फर्स्ट लेसन एंटंटे प्री हिस्टारिक राक पेंटिंग्स। इदी प्री हिस्टारिक राक पेंटिंग्स अंटे एंटंटे हिस्टरी अनेदी मनं एप्पुडैते लिखित पूर्वकंगा मनकु बुक्कुलु उन्नायो अप्पटि नुंचि मनं हिस्टरीगा దాన్ని చూస్తాం। ఎందుకు అంటే ఆ బుక్స్ లో ఉన్నది చదివి వారి గురించి డీటెయిల్ గా మనం తెలుసుకుంటున్నాం, కాబట్టి అది హిస్టరీ। ప్రీ హిస్టరీ అంటే ఇది ఒక ఫేజ్ ఆఫ్ హిస్టరీ। ఇది ఎలాంటి ఫేజ్ అంటే మనకి రాసిన ప్రూఫ్స్ అనేవి లేవన్నమాట, అంటే అప్పటికి ఇంకా మనిషి రాయడం అనేది నేర్చుకోలే, కాబట్టి మనకు వాళ్ళ తరపు నుంచి మిగిలిన ఏంటి అంటే అవన్నీ ఆర్కియాలజికల్ రిమైన్స్, అంటే వాళ్ళు యూస్ చేసిన వస్తువులు గాని వాళ్ళు వేసుకున్న బొమ్మలు గాని అలాంటివి వాళ్ళ గురించి మనకు చాలా చెప్పినాయి అన్నమాట। ఎట్లా పెయింటింగ్స్ అనేవి వాళ్ళ గురించి మనకి ఇంట్రోడ్యూస్ చేస్తాయి అంటే ఒక పెయింటింగ్ లా డాన్సింగ్ అనేది ఒక చిహ్నం మనకు కనిపిస్తే దాని అర్థం ఏంది, ఆ కాలం మనుషులకి డాన్సింగ్ అనేది తెలుసు, ఆ కాలం మనుషులకి డాన్సింగ్ అనేది పరిచయం ఉంది అని। అట్లా వాళ్ళ పెయింటింగ్స్ ని గాని వాళ్ళు వాడుకున్న వస్తువులు అంటే పాటరీస్ గాని కుండల యొక్క షేప్స్ ని బట్టి అవి ఎందుకు యూస్ చేస్తుండే అనే రీసెర్చ్ ని బట్టి ఒక అంచనా వరకైతే రావచ్చు వాళ్ళ జీవితం పైన। అట్లనే మన హిస్టోరియన్స్ ఈ ప్రీ హిస్టారిక్ మనిషి గురించి తెలుసుకున్నారు। అందులో ఈ రోజు మనం ఈ గుహల్లో ఉండే పెయింటింగ్స్ గురించి చూద్దాం। రాక్ పెయింటింగ్స్ అనేవి అప్పర్ పాలియోలిథిక్ ఏజ్ లో ఇండియాలో ఫస్ట్ టైం కనిపించేది। వరల్డ్ వైడ్ గా కొన్ని కొన్ని దేశాల్లో లోవర్ పాలియోలిథిక్ పీరియడ్ లో కూడా ఉన్నాయి పెయింటింగ్స్, లేవు అని కాదు, కానీ మన ఇండియాలో మాత్రం అప్పర్ పాలియోలిథిక్ ఏజ్ లోనే కనిపిస్తాయి। ఈ పెయింటింగ్స్ అనే వాటిల్లో ఏముంటుండే థీమ్ అంటే డాన్సింగ్ గర్ల్స్ ఎక్కువ ఉంటుండే, ఒక గుంపులుగా మనుషులు ఒక దగ్గర ఉండి డాన్స్ చేస్తున్న చిత్రాలు కానీ లేదంటే జంతువుల పైన ఉండి హంటింగ్ చేసే సీన్స్ కానీ ఎక్కువ కనిపిస్తుండే అనమాట। ఈ ప్రీ హిస్టారిక్ పీరియడ్ అంటే ఎప్పుడు ఓల్డ్ స్టోన్ ఏజ్ లో అనమాట, పురాతన రాతి యుగం లాంటివి, దీన్నే ప్యాలియోలిథిక్ అని కూడా అంటారు। అయితే ఇవి అంత పాత అయినప్పటికీ ఈ పెయింటింగ్స్ లో కళ అనేది చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది అనమాట, ఆర్టిస్టిక్ వ్యూ అనేది కనిపిస్తుంది। ఇప్పుడు ఒక జంతువుని గీసినప్పుడు దాంట్లో కూడా మనం చెప్పొచ్చు బొమ్మ ద్వారా అది యంగా ఏజ్డ్ అది వారియర్, అంటే ఇప్పుడు మనం ఒక సింహం బొమ్మ చూస్తే అందులో ఒక రకమైన ఫ్లెషీనెస్ ఆర్ ఎక్కువ కనిపిస్తుంది మనకు, అది యంగ్ అన్నట్టు చెప్పగలుగుతాం, అలాంటి బొమ్మలే ఇవి కూడా అనమాట। వీటిల్లో జామెట్రికల్ ఫిగర్స్ అంటే సర్కిల్ కానీ స్క్వేర్ కానీ ఇలాంటి షేప్స్ ఆఫ్ ఫిగర్స్ కూడా ఉంటుండే అనమాట। అయితే ఇలాంటిది ఫస్ట్ మన ఇండియాలో ఎక్కడ దొరికింది అంటే ఫస్ట్ మన ఇండియాలో దీన్ని 1867-68 టైంలో ఆర్కీబోల్డ్ కరేలన్ అనే అతను కనుక్కున్నాడు। ఇతను కాగ్వన్, ఆండర్సన్, మిత్ర, జోష్ అనే వేరే ఆర్కియాలజిస్ట్లతో కలిసి ఇండియన్ సబ్ కాంటినెంట్లో మన దేశంలో ఎక్కడెక్కడ ఇట్లాంటి గుహలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఇలాంటి పెయింటింగ్స్ ఉన్నాయి, ఆ పెయింటింగ్స్లో వాళ్ళు ఏమేమి వేసారు, వాటి ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు అనే దానిపైన చాలా ఇంట్రెస్టింగ్ రీసెర్చ్ చేశారు అనమాట। వీళ్ళ ఇంట్రెస్టింగ్ రీసెర్చ్లో చాలా వరకు బొమ్మలు భీంబెట్కా కేవ్స్లో దొరికినాయి। మరి ఈ భీంబెట్కాలోనే ఉంటే ఈ బొమ్మలు అంటే కాదు, ఇంకా చాలా స్టేట్స్లో కూడా ఈ కేవ్స్, ఈ కేవ్స్ల గోడల మీద కానీ వాళ్ళ రూఫ్ మీద కానీ బొమ్మలు అనేవి కనిపించినాయి। మరి ఎక్కడెక్కడ ఉంటాయి అంటే మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, బీహార్ ప్రాంతాల్లో కనిపిస్తాయి, ఉత్తరాఖండ్లో కూడా కొన్ని ఉంటాయి। ఉత్తరాఖండ్లో మెయిన్గా లఖుదియార్ అనే ప్లేస్లో గుహలు ఉంటాయి అనమాట, లఖుదియార్ అంటే లక్ష గుహలున్న స్థలం అని, ఇది సుయాల్ రీజియన్ దగ్గర ఉంటుంది, సుయాల్ అనే ప్రాంతం దగ్గర ఉంటుంది అనమాట। ఈ లఖుదియార్లో దగ్గర దగ్గర లక్ష గుహలు దొరికినాయంట। ఈ గుహల్లో చాలా రకరకాల పెయింటింగ్స్ అనేవి బయటపడ్డాయి। వీటిల్లో పెయింటింగ్స్ అంటే బ్లాక్ అండ్ వైట్ అట్లా కాదు, కలర్లు కూడా ఉండే అనమాట, ఎలాంటి కలర్స్ వాడిండు మనిషి అంటే వైట్, బ్లాక్, ఇంకా మన ఒక రకమైన రెడ్ కలర్, కుండలపైన ఎట్లాంటి కలర్ అయితే ఉంటుందో ఇట్లాంటి కలర్స్తోని మనిషి చాలా రకాల బొమ్మలు వేసిండు అనమాట। మనిషిని ఎట్లా వేసుకున్నాడు అంటే కట్టెల్లాగా, మనం చిన్నప్పుడు ఎట్లయితే బొమ్మలు వేసుకుంటుండేనో ఇట్లా స్టిక్స్ పెట్టి మనుషుల్ని, అలాంటి మనిషి బొమ్మలు, ఇంకా యానిమల్స్, చాలా కాళ్ళున్న ఒక బల్లి బొమ్మ ఇలాంటివి చాలా వేసిండు అనమాట। ఇందులో డాన్స్ హ్యూమన్ బీయింగ్లో హంటింగ్ కానీ డాన్సింగ్ కానీ మాత్రం ఎక్కువ కనిపిస్తాయి। అయితే పెయింటింగ్స్ ఒకదానిపైన ఒకటి ఓవర్లాప్ అయినాయి కూడా మనకు చాలా కనిపిస్తాయి, ఇది ఎందుకంటే మనం కరెక్ట్గా
ఇది కారణమని చెప్పలేం. అయితే గీసిన పెయింటర్కి నచ్చక మళ్ళీ ఇంకొక టేస్ట్ ఉండొచ్చు దానిపైన. లేకపోతే ఒక యుగం వాళ్ళు అక్కడ నివసించినప్పుడు ఒక టేస్ట్ కొని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా ఇంకొక యుగం వాళ్ళు అక్కడ నిల్చున్నప్పుడు అక్కడ అదే గుహలో ఉన్నప్పుడు కొత్త బొమ్మలు వేసి ఉండొచ్చు. ఇవి జస్ట్ ఒక గెస్ మాత్రమే. కరెక్ట్గా ఇది రీజన్ అని మనం చెప్పలేం. ఎందుకు చెప్పలేము అంటే అది హిస్టారిక్ పీరియడ్ కాదు, రాసిన బుక్కులు అనేవి లేవు. మనం ఊహించాలి, ఏదైనా సరే లాజికల్గా రిలేట్ చేసుకొని కంక్లూడ్ చేస్తారు. హిస్టారియన్స్ అయినా కూడా బొమ్మను చూడంగానే అన్ని చెప్పరు, కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసి అది ఏ ఇయర్కి సంబంధించింది అని. అప్పుడు మనం ఒకదాని మీద ఒక ఉన్న బొమ్మకి ఏజ్ గ్యాప్ చాలా తక్కువ ఉన్నప్పుడు కరెక్ట్గా చెప్పలేం, ఇన్ని ఇయర్స్కి ముందు ఈ కింద పెయింటింగ్ వేసిర్రు, ఇన్ని ఇయర్స్కి ముందు పైన వేసిర్రు అని కరెక్ట్గా సపరేట్ చేయలేం రాక్ మీద. కాబట్టి ఈ రెండులో ఏదైనా కరెక్ట్ అయ్యి ఉండొచ్చు. ఇంకా చాలా ఇప్పుడు మనం భారతదేశంలో మొత్తం చూసుకున్నట్టయితే ఎన్నో గుహలు ఉన్నాయి. అందులో చాలా ఫేమస్ గుహలు, ఈ ప్రీ హిస్టారిక్ మనిషికి సంబంధించిన గుహలు ఎక్కడున్నాయంటే కుబ్గల్, పిక్కిహల్, తెక్కలకోట, ఇంకా భీంబెట్క. ఇంకా ఈ ప్రీ హిస్టారిక్ గుహల నుంచి హిస్టారిక్ పీరియడ్కి చేంజ్ అవుతున్నప్పుడు మనిషి పెయింటింగ్స్లో కూడా కొన్ని ఇంప్రూవైజేషన్స్ అయితే జరుగుతాయి. అవును కదా, మనిషి ఎదుగుదల చదువుతున్నప్పుడు ఆయన వేసే బొమ్మల్లో కూడా ఆ కళ అనేది పెంపొందుతుంది. అట్లాంటప్పుడు మనం హిస్టారిక్ పీరియడ్లో ఎట్లాంటి పెయింటింగ్స్ని చూసినాము అంటే చాలా రకరకాల కొత్త యానిమల్స్ అనమాట, బుల్స్, ఎలిఫెంట్స్, షీప్స్, ఇట్లాంటి కొత్త కొత్తవి కూడా ఆయన మనిషి అనేవాడు ఆర్టిస్టిక్ ఫామ్లో వేసిండు. ఈ యానిమల్స్తోనే కాకుండా వెజిటల్ మోటివ్స్ అంటే చెట్లకు సంబంధించి తీగలు కానీ ఆకులు కానీ కూడా వేసిర్రు అనమాట. అయితే మనకి ఈ గుహలు ఎక్కువ ఈ వింధ్యన్ మౌంటైన్స్ నుంచి ఉత్తరప్రదేశ్ మధ్యల ఏరియాలో ఎక్కువ కనిపిస్తాయి. ఎందుకు ఇక్కడనే ఎక్కువ కనిపిస్తాయి, వేరే దగ్గర లేరా మనుషులు అంటే అట్లా కాదు. ఈ ఏరియాల కొండ ప్రాంతాలు ఎక్కువ, అడవులు ఎక్కువ. కొండల అడవులు ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే అక్కడ గుహలు ఏర్పడుకునేకి వాళ్ళకి మంచి స్థలం దొరికినట్టు. గుహలు అంటేనే కొండలు ఉంటాయి కదా, కొండలు ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళకి తినడానికి తిండి తొందరగా దొరుకుతుంది, ఎందుకంటే ఫారెస్ట్లు ఉంటాయి కాబట్టి. కాబట్టి ఈ ఏరియాల వాళ్ళు చాలా ఎక్కువ ఉండే వింధ్యన్ మౌంటైన్స్ నుంచి అంటే వింధ్యన్ కొండల నుంచి ఉత్తరప్రదేశ్ వరకు చాలా ఎక్కువ మంది నివసించారు. అయితే భీంబెట్కా గురించి మనం కొంచెం ఎక్స్టెన్సివ్గా చదవాలి. ఎందుకు అంటే భీంబెట్కాలో ఈ పెయింటింగ్స్ వరకు చూస్తే అన్ని కేవ్స్ కన్నా ఇందులో చాలా ఎక్కువ దొరికినాయి అనమాట. ఈ భీంబెట్కాలో మరి రీసెర్చ్ చేసింది ఎవరు అంటే విఎస్ వకంకర్. ఈ విఎస్ వకంకర్ అనే అతను కొన్ని సంవత్సరాల పాటు ఆ భీంబెట్కా గుహల్లో ఉన్న పెయింటింగ్స్ మీద చాలా స్టడీ చేశాడు. ఆయన స్టడీ చేసి చెప్పిందే ఈ భీంబెట్కాలో మనకి ఎన్నో డిఫరెంట్ డిఫరెంట్ జనరేషన్ పెయింటింగ్స్ ఉన్నాయి అనే ఒక కంక్లూజన్ అనమాట. అయితే మరొక 500 పెయింటింగ్స్ ఉన్నప్పుడు అన్నిటినీ కలిపి చదవడం అనేది కరెక్ట్ కాదు. ఈ భీంబెట్కా కేవ్స్ ఒక 7 డిఫరెంట్ పార్ట్స్గా డివైడ్ చేసి ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాను. అందులో ఫస్ట్ పార్ట్ వచ్చి ప్యాలియోలిథిక్కి సంబంధించిన పెయింటింగ్స్, సెకండ్ పార్ట్ మీసోలిథిక్కి సంబంధించిన పెయింటింగ్స్, థర్డ్ పార్ట్ కాల్కోలిథిక్ ఏజ్కి సంబంధించిన పెయింటింగ్స్ అనమాట. ఈ మూడు ఈ లెసన్లో చూద్దాం, ఎందుకంటే ఈ మూడు ప్రీ హిస్టారిక్ పెయింటింగ్స్ కిందికి వస్తాయి కాబట్టి. ప్యాలియోలిథిక్ పెయింటింగ్స్ అంటే ఇవి గ్రీన్ ఇంకా రెడ్ కలర్లో ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట. గ్రీన్ కలర్ డాన్సింగ్ గర్ల్స్ని ఇట్లా గుంపులుగా చేరి డాన్స్ చేసే ఆడవాళ్ళని కానీ వీళ్ళని గ్రీన్ కలర్తో రిప్రజెంట్ చేస్తుంది. ఈ డార్క్ రెడ్ అంటారా, ఇది కొంచెం ఈవిల్ లాగా. రెడ్ కలర్ అంటే మనకు కొంచెం ఈవిల్ కలరే కదా, బ్లడ్ రెడ్ కలర్లో ఉంటుంది కదా, అంటే రెడ్ కలర్ని వాళ్ళు ఎక్కువ హంటింగ్కి యూజ్ చేశారు, హంటింగ్ బొమ్మలు వేయడానికి. మరి మీసోలిథిక్ పెయింటింగ్స్లో ఎట్లా చేంజెస్ అయినాయి అంటే ఈ అప్పర్ ప్యాలియోలిథిక్ పేజ్లో ఏదైతే మనం హంటింగ్ డాన్సింగ్ చూసినామో మీసోలిథిక్ ఏజ్ వచ్చేసరికి ఇంకా కొత్త కొత్త థీమ్స్ వచ్చినాయి అనమాట. అంటే హంటింగ్లో కత్తుల్ని వాడిన బొమ్మలు కానీ ఇంకా ఇట్లా బార్బ్డ్ స్పియర్స్ కానీ అంటే కత్తులు రకరకాల కత్తులున్న మనుషులు కానీ, హంటింగ్ సీన్స్లోనే ఒక యానిమల్ మనిషిని వెంబడిస్తున్నట్టు బొమ్మలు కానీ ఇవన్నీ మీసోలిథిక్ పీరియడ్లో కొత్త కొత్తగా వచ్చినాయి అనమాట. అయితే ఇవి ఎంత కొత్త థీమ్స్ వచ్చినా నంబర్ ఆఫ్ పెయింటింగ్స్లో చూసుకుంటే మాత్రం ఇవి తక్కువనే ఉన్నాయి. అప్పర్ ప్యాలియోలిథిక్ కన్నా మీసోలిథిక్ పెయింటింగ్స్ కొంచెం తక్కువనే ఉన్నాయి అనమాట. అయితే ఇందులో ఎక్కువ నంబర్ ఆఫ్ యానిమల్స్ వేసారు, టఫ్ టఫ్ యానిమల్స్ అయితే ఎలిఫెంట్ కానీ అలాంటివి కూడా ఎక్కువ న్యాచురల్ లుక్ వచ్చేటట్టు, నిజంగా ఉన్నాయేమో అన్నంత కరెక్ట్గా వేసేలాగా ఇచ్చారు. కలర్ లేకపోయినప్పటికీ వాటిలో ఆ నిజం కనిపించేలాగా వేస్తారు అనమాట. అలాంటి పెయింటింగ్స్ మీసోలిథిక్లో చూస్తాం. ఇంకా ఈ హంటింగ్ డాన్సింగ్ కాకుండా కొత్తవి మీసోలిథిక్లో ఇంట్రడ్యూస్ అయినాయి అంటే చిన్నపిల్లలు గుంపుగా చేరి ఆడుతున్నట్టు కానీ జంప్ చేస్తున్నట్టు కానీ ఇలాంటి పెయింటింగ్స్ వచ్చినాయి అనమాట. మరి కాల్కోలిథిక్ పీరియడ్ పెయింటింగ్స్ ఇక్కడ చూడండి, పక్కన ఒక గుర్రం బొమ్మ ఉంది, ఇది భీంబెత్కా కేవ్లో ఉన్న బొమ్మ అనమాట. కాల్కోలిథిక్ పీరియడ్లో పెయింటింగ్స్ ఎట్లా వచ్చినాయి అంటే ఇంకొంచెం ఇంప్రూవ్ అవుతాడు కదా మనిషి,
హిస్టారికల్ గా ఇంప్రూవ్ అవుతూ 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 ఈ రోజు వరకు ఇంకా ఇంప్రూవ్ అయితేనే ఉన్నాము. అంటే ఏజ్కి డిఫరెన్స్ అనేది మనకు కనిపిస్తుంది. కాల్కోలిథిక్ పీరియడ్లో మన్స్ వేసిన బొమ్మలు ఎట్లుండే అంటే అందులో ఒక గుంపుగా ఉన్నట్టు కానీ అసోసియేషన్స్ కానీ ఒక గుహలో ఉండే వాళ్ళకి ఇంకో గుహలో ఉండే వాళ్ళకి మధ్యలో ఎక్స్చేంజ్ వర్తకం జరిగినట్టు కానీ అట్లా చిన్న చిన్న చిహ్నాలు అనమాట. పెయింటింగ్ నుంచి అన్నీ చెప్పలేం కరెక్ట్గా, కానీ ఇలాంటి కొత్త కొత్త కాన్సెప్ట్స్ అనేవి కనిపించినాయి కాల్కోలిథిక్ పీరియడ్ పెయింటింగ్స్లో. మరి అట్లయితే కాల్కోలిథిక్ పెయింటింగ్స్లో థీమ్స్ అయినా ఇంకేమైనా కొత్త కలర్స్ ఇంట్రడ్యూస్ అయినాయా అంటే కొత్త కొత్త కలర్స్ అంటే యెల్లో, ఆరెంజ్, ఈ పర్పుల్ కలరు, బ్రౌన్ కలరు లాంటి కలర్స్ అనేవి పెయింటింగ్స్లో యూజ్ చేశారు. అయితే కలర్స్ వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే రెడ్ కలర్ అనేది హెమటైట్ అనే మినరల్ నుంచి వచ్చినాయి, గ్రీన్ కలర్ అనేది కాల్సిడోని అనే మినరల్ నుంచి, మరి వైట్ కలర్ సున్నం నుంచి. అయితే ఈ కలర్స్ అనేవి వాళ్ళు ఎట్లా వేసి ఉండొచ్చు అనే ఒక అవగాహనలో చూసినప్పుడైతే ఈ రెడ్ కలర్ గ్రీన్ కలర్ అనేది ఆ మినరల్ పౌడర్ని నీళ్ళల్లో కలిపినప్పుడు కానీ లేకపోతే ఇంకేదన్నా ఆర్గానిక్ మెటీరియల్ అంటే కౌడంగ్ కానీ ఇలాంటివి మిక్స్ చేసి ఒక పేస్ట్ లాగా చేసి వేసి ఉండొచ్చు. అయితే వీళ్ళ గొప్పతనం ఏంటంటే ఇప్పటికీ ఈ రోజటికి ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా వీళ్ళ పెయింటింగ్లో మనకు ఆ కలర్ కనిపిస్తుంది. అంటే వాళ్ళ యొక్క స్కిల్ అది. చాలామంది హిస్టారియన్స్ దీన్ని ఏమని నమ్ముతారంటే ఈ ఏదైతే గుహల గోడల మీద ఉన్న ఆక్సిజన్ ఉంటుందో అది ఈ మినరల్ పౌడర్తో రియాక్ట్ అయ్యి ఆక్సైడ్ ఫామ్ అయ్యి అది అట్లా రాక్స్ పైన పర్మనెంట్గా కలర్ అయిపోయింది అనేది చాలామంది నమ్ముతారు. అది నిజమో కాదు 90% వరకు సైంటిఫికల్గా అది ప్రూఫ్ చేయగలం మనం ఆక్సైడ్స్ తర్వాత ఫామ్ అయింది. కానీ ఎగ్జాక్ట్గా పెయింటింగ్ని మొత్తం బయటకు తీసి వాళ్ళు ఏమేమి యూజ్ చేసిర్రు అనేది అయితే మనం చెప్పలేం. కాబట్టి వీళ్ళ యొక్క గొప్పతనం అనే మనం అనుకోవాలి. వాళ్ళ పెయింటింగ్స్ ఈ రోజు వరకు కలర్స్ ఇంత మంచిగా ఇంకా మనకి ఈరోజు కూడా వాటిని గుర్తుపట్టే రేంజ్లో ఉన్నాయంటే అది వాళ్ళ యొక్క గొప్పతనం. ఇది చూడండి, హంటింగ్ సీన్. ఇది హంటింగ్ సీన్లో ఒక మనిషి చేతిలో పెద్ద కర్ర లాంటి ఒక హంటింగ్ వస్తువును కూడా ఇంకా మనకు అర్థమయ్యేలాగా వేసారు. దీన్ని బట్టి వాళ్ళ ఒక డ్రాయింగ్లో వాళ్ళ నైపుణ్యం అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇది డాన్సింగ్ అనమాట. ఇది ఒక డాన్స్ చేసే గుంపు వాళ్ళ ఇమేజ్, చేతులు చేతులు పట్టుకున్నట్టు. కానీ మనిషి మొత్తంగా లేడు చూడండి, గీతలతోనే మనిషి ఉన్నాడు. అంటే ఆ హ్యూమన్ బీయింగ్ ఈజ్ రిప్రజెంటెడ్ బై స్టిక్స్. ఇంకా భీంబెత్కా యొక్క స్పెషాలిటీకి వస్తే భీంబెత్కాలో ఒకటే పెయింటింగ్ దగ్గర 20-30 లేయర్స్ ఉన్నాయన్నమాట ఒకదానిపైన ఒకటి పెయింటింగ్స్. అంత ఎక్స్టెన్సివ్ పెయింటింగ్స్ ఉన్న గుహలే భీంబెత్కా గుహలు. అయితే ఈ భీంబెత్కా అనే పేరు రావడానికి కూడా ఒక స్టోరీ ఉంది. భీముడు పాండవుల్లో భీముడు ఆ గుహల్లో కూర్చొని ధ్యానం చేసుకున్నాడు కాబట్టి భీముడు కూర్చున్న స్థలం భీంబెత్కా, బెత్కా అంటే కూర్చోవడం అని అట్లా ఈ భీంబెత్కా గుహలకు పేరు వచ్చింది అని కూడా ఒక ప్రస్తావన అయితే ఉంది. ఇంకా ఈ ఇంతటితో ఈ రాక్ పెయింటింగ్స్ టాపిక్ అయిపోయింది. అయితే ఇందులో మెయిన్ పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎవరెవరు ఎక్కడెక్కడ రీసెర్చ్ చేసారు ఈ భీంబెట్కా కేవ్స్లో విఎస్ వకంకర్ కానీ, ఇంకా అసలు మొదటి పెయింటింగ్స్ ఎప్పుడు వచ్చినాయి, ఎవరు ఆధ్వర్యంలో వచ్చినాయి అనేది చూసుకోవాలి. ప్లస్ ఎలాంటి కలర్స్ ఏమేమి రిప్రజెంట్ చేస్తుండే, లైక్ గ్రీన్ కలర్ వచ్చి డాన్సింగ్ వాళ్ళని, రెడ్ కలర్ వచ్చి హంటింగ్ వాళ్ళని, ఇవి ఇంపార్టెంట్. కాంపిటేటివ్ వరల్డ్లో చూస్తే భీంబెత్కాలో ఏ జనరేషన్కి సంబంధించినవి అని అడిగే జమానా పోయింది. ఇప్పుడు వేరేలాగా అడుగుతున్నారు భీంబెత్కాలో ఎవరు కండక్ట్ చేసారు, ఇట్లా లేయర్స్ మీద లేయర్స్ పెయింటింగ్స్ ఉండే అవునా కాదా, ట్రూ ఆర్ ఫాల్స్ ఫామ్లో క్వశ్చన్స్ పద్ధతి అయితే మనం మారుతుంది, అది చూసుకోవాలి. దాన్ని బట్టి మన ప్రిపరేషన్ కూడా మార్చుకుంటే మంచిది. థ్యాంక్ యూ. ఇంకా నెక్స్ట్ వీడియోస్లో ఇట్లానే మనం బైలింగ్వల్ క్లాసెస్ కూడా చేద్దాము. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి ఈ ఛానల్ని నెక్స్ట్ చాప్టర్స్ కోసం.